శని గ్రహానికి అధిపతి శనీశ్వరుడు అంతేకాదు ఆయన్ని న్యాయానికి దేవుడిగా పేర్కొంటారు ఎందుకంటే తప్పు చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో మంచి కర్మలు చేసేవారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు అలాగే గ్రహాల్లోకి అత్యంత సహనశీలి కూడా తరచూ ఇబ్బందులకు గురి చేస్తాడని అందరూ తిట్టుకుంటూ ఉంటారు కానీ గతంలో లేదా ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు అనేది కొద్దిమందికి మాత్రమే తెలుసు అయితే శనీశ్వర ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పురాణాల్లో కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది పూర్తిగా బయటపడకపోయినా కొంత ఉపశమనమైనా కలుగుతుంది అయితే జీవులు వారి ధర్మ కర్మల ప్రకారం కొన్నింటిని అనుభవించక తప్పదు పదకొండు శనివారాలు కొన్ని పరిహారాలను క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి దోశడు నల్ల నువ్వులు మినప్పప్పు నల్లని వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి చేతి నిండుగా నల్ల నువ్వులు తీసుకుని మీ కుటుంబ పెద్ద తల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తర దిక్కులో విసిరేస్తే నగదు సంబంధ సమస్యలు కొలిక్కొస్తాయి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి చెట్టు మొదలు దగ్గర పోస్తాయి ఇంట్లోని ప్రతికూల శక్తులు తటస్థంగా ఉంటాయి వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే రాహు కేతు శని గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడచ్చు ఇవి ఛాయా గ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో సంబంధం ఉంటుంది ఈ దుష్టగ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం శనిగ్రహ ప్రభావం వలన ఆయా రాసులు వారికి వ్యతిరేక వస్తూ ఉంటాయి అలాంటివారు శనివారం రోజున ఒక గుప్పెడు నల్ల నువ్వుల్ని నీటిలో వేసి నానబెట్టండి వారికి ఆర్థికపరమైన సమస్యలుంటే తొలగిపోతాయి నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ తరువాత నానబెట్టిన నల్ల నువ్వుల్ని నీటితో సహా అశ్వత్థ చెట్టు కింద ఉంచాలని పండితులు చెప్తున్నారు వ్యాపారంలో ఉద్యోగంలో సమస్యలున్నవారు వాటిని తొలగించుకునేందుకు పాలు గంగా జలాన్ని రాగి పాత్రలో కలిపి అందులో నల్ల నువ్వులు వేసి ఆ పాత్రను నువ్వులతో సహా రావి చెట్టుకి దుంచాలని చెప్తున్నారు రకరకాల కారణాలతో మీకు ఖర్చులు పెరిగిపోతూ ఉంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియకపోతే ఒక నల్ల వస్త్రంలో నల్ల నువ్వుల్ని మూటలా కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వాలని పండితులు చెప్తున్నారు ఇలా ఇచ్చేటప్పుడు వాటితో పాటు కాస్త దక్షిణగా డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి